मात्रे नमः। दीपं ज्योतिः परब्रह्म दीपं सर्वतमोपहम् दीपेन साध्यते सर्वं संध्यादीपं नमोस्तुते। दीपमु साक्षात्तु ज्योति परब्रह्म स्वरूपम्। दीपम అన్ని విధములైన చీకట్లను తొలగిస్తుంది. దీపారాధన అన్నింటినీ సాధించి పెడుతుంది. అందుకని నేను సంధ్యాదీపానికి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ఈరోజు మన కార్యక్రమం దీపం ఎందుకు వెలిగించాలి, ఎలా వెలిగించాలి, ఎటువైపు దీపపు ఒత్తిని మనం ఉంచాలి అన్నవి ధర్మ సందేహాలు కొన్ని. హిందువులు అందరి ఇళ్లలోనూ పూజా మందిరంలోనో దేవతామూర్తుల ముందరనో రోజు దీపం వెలిగించడం మనం చూస్తున్నాం. కొంతమంది ఉదయము, కొంతమంది సాయంకాలము, మరికొందరు రాత్రి పగలు దీపం ఉండేలా అఖండ దీపం వెలిగించి ఉంచడం మనకు తెలుసు. అంతేకాక శుభకార్యాలలోనూ, ప్రత్యేక పూజా సమయములందు, సామాజిక ఇతర కార్యక్రమములు, సభలు జరుగుతున్నప్పుడు ముందుగా దీపారాధన చేయుట మనం చూస్తున్నాం. ఈ దీపం ఎందుకు వెలిగించాలి? కాంతి జ్ఞానానికి సంకేతం, చీకటి అజ్ఞానానికి సంకేతం. అజ్ఞానాన్ని పారద్రోలి చైతన్యాన్ని ప్రసరింపజేయడమే ఆదర్శముగా దీపాన్ని వెలిగిస్తాము. మరొక్కసారి చెప్తాను, కాంతి జ్ఞానానికి సంకేతం, చీకటి అజ్ఞానానికి సంకేతం. అజ్ఞానాన్ని పారద్రోలి చైతన్యాన్ని ప్రసరింపజేయడము ఈ దీపం యొక్క ముఖ్యమైన ఆదర్శం. జ్ఞానము మన అందరిలో నిబిడీకృతమైన సంపద. ఆ సంపదకు ప్రణమిల్లడమే దీపం వెలిగించుటలో ఉన్న ఆంతర్యం. మనకున్న జ్ఞాన సంపద చేత మనము చేయు పనులు మంచివైనను చెడ్డవైనను భగవంతునికి తెలియజేయుటకు సాక్షిగా దీపాన్ని వెలిగిస్తాము. అంటే భగవంతునికి మనకు మధ్య ఒక ఆనకట్టలాగా దీపం వ్యవహరిస్తుంది. మన యొక్క కోరికలు, బాధలు, సంతోషము ఏదైనా మనము దేవునికి తెలియజేయాలంటే దేవుని ముందు ఒక దీపము వెలిగించి మనస్ఫూర్తిగా చేతులు జోడించి దీపధూపారాధన చేసి వేడుకున్నట్లయితే తప్పనిసరిగా మీ కాంక్షలు, కోరికలు, ఆశలు తప్పక నెరవేర్తాయి. మనము జరిపించు కార్యములు, సభలు, పూజలు మొదలగు అన్నీ విద్యుద్దీపకాంతులలో చేయుచున్నప్పుడు మరలా మరో దీపం వెలిగించడం ఎందుకు అనే సందేహం అందరిలోనూ ఉంటుంది కదా. కానీ మన భారతదేశంలో సనాతనముగా వచ్చు నూనె లేక నేతి దీపములు అహంకారములకు ప్రతీకలు. దీపం వెలుగుచున్నప్పుడు అందులోని నూనె లేదా నెయ్యి క్రమేణా తరిగిపోయి కొంతసేపటికి హరించుకుపోవును. అటులనే మనలోని రాగ ద్వేషములు కూడా, కామ క్రోధ మద మాత్సర్యములు కూడా హరించునని చెప్పుటయే దీపము యొక్క సారాంశం. నూనె లేక నేతి దీపం వెలిగించినప్పుడు ఆ జ్వాల ఊర్ధ్వముఖముగా ఉండును కదా. అటులనే మన జ్ఞాన సంపద కూడా పై పైకి పెరగవలననే సంకేతము కూడా ఇచ్చుచున్నది ఈ దీపం. ఒక చిన్న దీపము మరికొన్ని 100 దీపములను వెలిగించగలదు.
అట్లనే మన జ్ఞాన దీపము కూడా మరికొంతమందిని జ్ఞానవంతులను చేయునని భావము. ఒక దీపంతో మరి ఒక దీపం వెలిగించాలి, హిందువులో చైతన్య జ్యోతిని రగిలించాలి. ఒక దీపంతో ఎన్ని దీపములు వెలిగించినను ఆ దీపము తరిగిపోదు. అట్లనే ఎంతమంది విజ్ఞానవంతులను చేసినను మన మేధాశక్తి తరిగిపోదు, మరియు అది మరింత ప్రజ్వరిల్లి నలు దిశలకు వెలుగును నింపుడు. మనలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగించుకొని పునీతులము కావాలనని ఆదర్శమును అందరికీ తెలియజేయుటయే ఈ దీపారాధన యొక్క ప్రాముఖ్యము భావము. ఇక దీపము ఎల్లప్పుడూ దేవుని వైపు ఉంచవలెను. దీపము దేవుని వైపు ఉంచితే సాక్షాత్తు మనం దేవుని ముందు నిలబడి మన బాధలన్నీ దేవునికి చెప్పుకున్నాక అవి డైరెక్ట్గా దేవునికి చేరతాయి అన్నదకు సందేహమే లేదు. దీపాన్ని దేవుని వైపు ఉంచవలెను. దీపము నీటితో కానీ నూనెతో కానీ వెలిగించవచ్చు. నూనెలో తీసుకున్నట్లయితే నువ్వుల నూనెకి చాలా ప్రాముఖ్యత ఉంది. నువ్వుల నూనెతో దీపం వేయడం వల్ల మనము కోరుకున్నటువంటి కోరికలు ఏవైనా ఉంటే బలంగా సంకల్పించుకుంటే అవి తొందరగా త్వరగా సత్వరంగా నెరవేరుతాయని ఒక చిన్న ఆశ భావన. పురాణాలు కూడా ఈ విషయమే చెబుతున్నాయి. కాబట్టి మనలో ఉండే అజ్ఞాన అంధకారాన్ని తొలగించుకొని పునీతులము కావాలని ఆదర్శముతో అందరికీ ఈ దీపారాధన గురించిన విషయములు తెలియజేయటకే ఈ కార్యక్రమమును మేము చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య భావం అదే. మరొక్కసారి దీపం జ్యోతి పరబ్రహ్మ శ్లోకం చెప్పుకొని మన ఈ కార్యక్రమంని ముగిస్తున్నాం. ఓం దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే సంధ్యాదీపం నమోస్తుతే. ధన్యవాదం. మా ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం, ఎంతో ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధ్యాత్మికం, వైజ్ఞానికం, సాంకేతికం మొదలైన అన్ని రకాల వీడియోలు మా ఛానల్లో టెలికాస్ట్ అవుతాయి. వీడియోలో డిస్ప్లే అవుతున్నటువంటి ఈమెయిల్ ఐడికి కూడా మీ సందేహాలు కానీ సూచనలు కానీ మనస్ఫూర్తిగా పంపించగలరని, మా వీడియోలను మళ్ళీ మళ్ళీ చూస్తారని ఆశిస్తూ స్వస్తి.